పరిమితులకు లోబడి అన్నారు వితౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీరు చెయ్యాలనుకుంటే ఒక గవర్నమెంట్ గా యువర్ రూలింగ్ కాబట్టి సో ఏదైనా చేయొచ్చు, పరిమితులకు లోబడి కాదు. ఎక్సీడింగ్ ద పర్మిషన్స్ యూ కెన్ డూ ఎనీథింగ్. ఏదైనా చేయొచ్చు ప్రజలకు కావాలనుకున్నప్పుడు. అండ్ స్పెషల్లీ దిస్ పాండమిక్ టైంలో అబ్సల్యూట్లీ ఇట్స్ ఫెయిల్యూర్ పార్టీ, ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని అంటున్నామండి. ఆ పబ్లిక్ గా, ఒక పబ్లిక్ కామన్ మ్యాన్ గా మాకు నో. Yes, చెప్పండి. అంటే బాక్సింగ్ కి సంబంధించి కంప్లీట్లీ ఫెయిల్యూర్ అంటే మళ్ళీ మీరు అడుగుదురు. ఎందుకంటే చాలా అంటే ఇప్పుడు అడిగినటువంటి మొత్తం అందుకే వ్యాక్సిన్స్ మనకు అందితే తప్ప మనం వేయలేనటువంటి పరిస్థితి. పరిమితులకు లోబడి అంటే ఇది, మేము మొత్తం 3 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలనుకున్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 70 లక్షలు మాత్రమే వేయాల్సినటువంటి సందర్భం. కాబట్టి పరిమితులకు లోబడి అంటే రాజ్యాంగబద్ధంగా సెంట్రల్ వర్సెస్ స్టేట్ దీని మధ్యలో నలిగిపోతుంది ఎవరు? మళ్ళీ కామన్ మ్యాన్. మీరు సెంట్రల్ గవర్నమెంట్ తో ఏమైనా డీలింగ్స్ పెట్టుకోండి, మీరే వ్యాక్సిన్ ఇస్తారా, అదంతా మాకు మాకు అవసరం లేదు కదా. మేము డైరెక్ట్లీ వీ హావ్ ఎలెక్టెడ్ యూ, సో మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో మీరు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పైన వేయడము, వాళ్ళు మాకు వ్యాక్సిన్ పంపించలేదనో నిధులు ఇవ్వలేదనో ఇవంతా మాకు అవసరం లేదు కదా దేవి ప్రసాద్ గారు. 100% మీరు అనే దాంట్లో అంటే ఒక కామన్ పీపుల్ ఎవరు ఇచ్చినా మాకేం సంబంధం, మాకు కావాల్సింది అనేటువంటి మీరు అడగడంలో తప్పలేదు. మీ గొంతు మేము అట్లాగే ప్రజలించినట్టయితే ఏమేమి పెట్టినామో అంటే ప్రయత్నం చేస్తాం, సంబంధించి కావచ్చు ప్రాజెక్టులకు మాకు అవసరం లేదు. కామన్ మ్యాన్ గా మేము ఓటేసిన ప్రభుత్వం మేము కష్టంలో ఉన్నప్పుడు ఆదుకుంటుందా లేదా, ఓన్లీ వన్ క్వశ్చన్, దానికి మీరేం ఆన్సర్ చెప్తారు? ఒక్కటి అంటే మీరు అంటే ఒక కామన్ మ్యాన్ ఆలోచించేది ఏంటంటే నాకు వ్యాక్సిన్ కేంద్రం ఇస్తుందా, రాష్ట్రం ఇస్తుందా, బాగా ఇంకొక ప్రపంచం ఇస్తుందా, నాకు అవసరం లేదు, నాకు వ్యాక్సిన్ కావాలనేది ప్రజల డిమాండ్. అయితే ఈ డిమాండ్ ను పరిష్కరించుకోవడానికి అవసరమైనటువంటి రాజకీయ చైతన్యాన్ని ఒక విద్యునిగా మనం అందరం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్ గా ప్రజల డిమాండ్ ఉంటుంది, తెలంగాణ కావాలనేటువంటి డిమాండ్ ఉంది, కానీ ఆ తెలంగాణ సాధించుకోవడానికి అనుసరించినటువంటి మార్గాల్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి. అందుకే వచ్చిన వ్యాక్సిన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం, మిగతా వ్యాక్సిన్ కోసం మనం కేంద్రంతో అడుగుతా ఉన్నాం, రాగానే ఇస్తాం. దీనికోసం ఏం చేయాలి, అవసరమైతే రాష్ట్రం డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉందని గ్లోబల్ టెండర్లు కూడా మనం పిలిచాం. గ్లోబల్ టెండర్లు పిలిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఓన్లీ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తాం తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడానికి ఆస్కారం లేదని చెప్పి గ్లోబల్ టెండర్ కూడా ఎవరు కూడా రానటువంటి పరిస్థితి కనబడ్డది. కాబట్టి ఒకవేళ మనం చేయలేనప్పుడు విషయాల్ని ప్రజలకు చెప్పడం అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా తప్పకుండా మా మీద ఆ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతనే నేను చెప్తా ఉన్నాను తప్ప తప్పించుకోవడానికి కాదు. అందుకే ఏ విషయాలైనా ఒకవేళ ప్రభుత్వం చేయలేనటువంటి అంశాల్ని ప్రజలకు వివరించాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, తద్వారా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కలిసి కేంద్రం మీద డిమాండ్ పెట్టాలనేటువంటి విషయంలో నేను ఈ విషయం ప్రస్తావించడం జరిగింది జ్యోతి గారు.